ఇది కదా జగన్ నుంచి జనానికి కావాల్సింది. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు జనం బాటపట్టారు. జనం మధ్యకు వెళ్లక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా ఆయన మరోసారి విజయవాడలో వరద బాధిత ప్రాంతాలలో పర్యటించారు. ఆర్ఆర్పేట, ఎర్రకట్ట దిగువ ప్రాంతాలలో ఆయన క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. ఈ సందర్భంగా జగన్కు వరద బాధితులు తమ గోడు వినిపించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదంటూ మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. వాళ్లను జగన్ ఓదార్చారు, తానున్నానంటూ భరోసా ఇచ్చారు. అయితే ఈ పర్యటనలో ఆసక్తికర సన్నివేశాలని చూడొచ్చు. జగన్ను చూడగానే యువత, మహిళలు ఆనందంతో కేరింతలు కొట్టారు. సీఎం సీఎం అంటూ అరిచారు. అలాగే జగనన్న, జగన్ మామ అంటూ ఆప్యాయంగా పలకరించడం విశేషం. జగన్ చంద్రబాబు పర్యటనల్లో స్పష్టమైన తేడాల్ని గమనించవచ్చు. చంద్రబాబును సార్ అని ప్రజానీకం సంబోధిస్తూ ఉంటుంది. ఏ ఒక్కరూ ఆప్యాయంగా బంధాలతో పిలవడం జరగదు. జగన్ విషయంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. ఏ ఒక్కరూ సార్ అని పిలవరు. చిన్నారులైతే జగన్ మామ, యువత అయితే అన్న, పెద్దలైతే అయ్యా అని పిలుస్తున్నారు. జగన్ కూడా అంతే ఆప్యాయంగా వృద్ధుల్ని అవ్వ, తాత అని, తనకంటే పెద్దవారైన మధ్య వయస్కుల్ని అన్న, అక్క అని పిలవడం విశేషం. ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత ఇక వైసీపీ జగన్ పని అయిపోయిందని అనుకుంటున్న తరుణంలో జనాదరణ చూస్తే ప్రత్యర్థులకు తప్పక భయం పట్టుకునేలా ఉంది. జనంతో ఇంత ఆప్యాయంగా కలిసిపోయే నాయకుడిని గత 5 ఏళ్లు తాడేపల్లిలో బంధించారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బటన్ నొక్కడానికి మినహాయిస్తే జగన్ అధికారంలో ఉన్నన్నాళ్లు జనంలోకి వచ్చిన దాఖలాలు లేవనే విమర్శ బలంగా ఉంది. జగన్ను ఎవరూ కలవకుండా చేశారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో వాస్తవాలు ఆయనకు తెలియనివ్వలేదనే అభిప్రాయం ఉంది. అందుకే ఆయన ఘోరంగా ఓడిపోయారని చెబుతారు. అధికారం పోగానే ఏమాత్రం నిరుత్సాహానికి గురికాకుండా ఉత్సాహంగా ఆయన జనంలోకి వెళ్లడం వైసీపీకి ఊరట ఇచ్చే విషయం. అంతేకాకుండా జనం నుంచి మంచి స్పందన కనిపిస్తుండడం వైసీపీలో ధైర్యాన్ని నింపుతోంది.